యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలో గ్రామ సర్పంచ్ మారబోయిన బాలసిద్ధులు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొంగడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారబోయిన బాలసిద్ధులు, ఉప సర్పంచ్ గాజులు దామోదర్, వైస్ ఎంపీపీ మల్లేశం, జెడ్పీటీసీ పల్లా వెంకటరెడ్డి, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు మూరాన్, మండల అధికారులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పన్నాల అంజిరెడ్డి గారికి, దేవికి మీద జెడ్పీటీసీ గారు, పల్లా వెంకటరెడ్డి గారికి, వైస్ ఎంపీపీ గారు మల్లేశం గారికి, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు గాజుల దామోదర్ గారికి, కోఆప్షన్ మెంబర్ మండల కోఆప్షన్ మెంబరు బురాన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన మండల అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా ఆడపడుచులకి బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, ఊరందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ మాదే కదా, మాకు శుభాకాంక్షలు. మనం ఒక ఆశ ఉంటుండే బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో అతి గొప్ప పండుగ, ఆడపడుచులకు ఇష్టమైన పండుగ ఏది అంటే అది బతుకమ్మ పండుగని. 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ చేసుకొని మళ్ళా మర్నాడు అమర్నాడు దసరా పండుగ కూడా వస్తుంది. ఇంటింటికి సుట్టాలు వస్తారు, కలకలు ఆడుతుంటారు, ఎక్కడిదక్కడ ధూమ్ధామ్ ఉంటుంది. సో ఇంత గొప్ప పండుగ మళ్ళా రాబోతుంది. ఈ నెలలోనే మనం పండుగ వేడుకలు చేసుకోబోతా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పండుగ నాడైనా ఆడపిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే ఈ తెలంగాణ బాగుంటుంది అని చెప్పి మీ ఆశీర్వాదం కోరుతూ పంపిస్తున్న కానుక. ఆడబిడ్డకు ఒడిబియ్యం పోసిన, ఆడబిడ్డకు బట్టలు పెట్టిన, ఆడవిల్ల దీవిస్తే మంచిదని చెప్పి మనకు ఒక సాంప్రదాయం ఉంది, మనకు ఒక సంస్కృతి ఉంది. అదే